హలో ఫ్రెండ్స్, నేను కళ్యాణ్, యువర్ తెలుగు ఫ్రెండ్. ఈ వీడియోలో నెల్సన్ గారి దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డే, సెల్వ రాఘవన్, యోగి బాబు, విటీవీ గణేష్ మొదలగు వారు నటించిన తమిళ యాక్షన్ కామెడీ బీస్ట్ ని సమీక్షిద్దాం. నెల్సన్ గారి కోకిల యునీక్ హ్యూమర్ తో చాలా బాగుంటుంది. మొన్న ఈ మధ్యనే డాక్టర్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఏకంగా తమిళ నంబర్ వన్ స్టార్ విజయ్ గారితో యాక్షన్ కామెడీ అనేసరికి ముందు నుంచి నాకైతే కాస్త డౌట్ఫుల్ గానే అనిపించింది. మరి బీస్ట్ నా అనుమానాన్ని నిజం చేసిందా లేక సర్ప్రైజ్ చేసిందా? అసలు అవుట్పుట్ ఎలా ఉందో మన సమీక్షలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే, హాస్టేజ్ డ్రామా కాబట్టి ఈ విషయంలో నెల్సన్ గారికి చాలా వరకు లీవే ఉండింది. కానీ మరీ ఖాళీ డబ్బా పట్టుకుని ఇడ్లీలు అమ్మేశారని చూశాకే అర్థమైంది. ఒక ఏలిస్ట్ స్టార్ యాక్టర్ ని పెట్టుకుని ఇంత బ్లాండ్ స్టోరీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ లో ఏదైతే చూపించారో అదే కథ, అంతకు మించి రవ్వంత ఉంటే ఒట్టు. విజయ్ గారు ఏమనుకుని ఈ కథకు ఒప్పుకున్నారో పెద్ద మిస్టరీనే. ముందు వెనక ఏమీ లేదు, మధ్యలో కూడా ఏమీ లేదు. అసలు ఈ సినిమా కథని ఒక్క వాక్యంలో చెప్పాలంటే విజయ్ గారి స్లోమో నంబర్ 1, 2, 3, 4, 5 అర్థమైందనుకుంటా. సింగిల్ ఫోకస్ తో ఉందంటే పొరపాటున ఇదేదో డైహార్డ్ లాంటి హాలీవుడ్ తరహా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనుకునేరు. నెల్సన్ గారి రైటింగ్ ఎంత వర్స్ట్ గా ఉందంటే, హాస్టేజ్ డ్రామా క్రైసిస్ లో హాస్టేజెస్ అంటే బందీలు భయపడ్డం, కంగారు పడ్డం పక్కన పెడితే ఉంటే దిష్టిబొమ్మల్లా లేదంటే కుళ్ళు జోకులు వేసుకుంటూ ఆ దిక్కుమాలిన మాల్లో కాలక్షేపం చేస్తుంటారు. పోనీ ఆ అరబిక్ పాట పాడుకున్న జంట సంగతేంటి? వాళ్ల లవ్ ట్రాక్ గురించి ఏం చెప్పమంటారు? ఎలా మొదలైందో, ఎందుకు మొదలైందో, ఇంతలోకి అంత గాఢమైన ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందో ఆ నెల్సన్ గారికే ఎరుక. ఇక నెల్సన్ గారి ట్రేడ్ మార్క్ డార్క్ హ్యూమర్ సంగతంటారా, అసలు సినిమాలో డార్క్ ఎలిమెంట్స్ లేనేలేవు. హ్యూమర్ అరకొరగా ఉంది, సగానికి పైగా జోకులు పేలవు. ఇదంతా సరే, మరి యాక్షన్ సంగతేంటి? విజయ్ గారు ఇరగదీసేసుంటారు కదా. అవును, నిజమే, ఇరగదీసేశారు. మీరు ఫ్యాన్స్ అయితే అలా ఫీల్ అవడం సహజం. కానీ కాస్త న్యూట్రల్ గా ఆలోచించినా లేక మెడకాయపై ఉన్న తలకాయతో ఆలోచించినా అట్టర్ గార్బేజ్. ఉదాహరణకి సినిమాలో కనీసం ఒక 10,000 బుల్లెట్స్ పేలుంటాయి. కానీ అదేంటో హీరోగారు బుల్లెట్ ప్రూఫ్ అన్నట్లు అన్ని హీరోగారి సంకల్లోంచి కాళ్ల సందుల్లోంచి దూరాయే గాని పొరపాటును కూడా హీరోని తాకవు. మీరనుకోవచ్చు ఈ మాత్రం అన్ని సినిమాల్లో ఉండేదే కదా అని. కానీ ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది నేనేం చెప్తున్నానో. పైగా గన్స్ పేలుస్తూ మధ్యలో స్వాగ్ తో ఆ గాగుల్స్ పెట్టుకోవడం ఏదైతే ఉందో అబో. ఇక్కడ లాజిక్ గురించి మాట్లాడగానే ట్రిపుల్ ఆర్ రివ్యూలో ఆ విషయం అనలేదే అని కొంతమందికి అనిపించవచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, సినిమా అనేది ఒక వెజల్ లాంటిది. ఖాళీగా ఉంటే ఉన్న ఒక్క స్టైలిష్ యాక్షన్ అనే అంశం చెవిలో జోరీగలాగా ఊరికే గోలగా అనిపిస్తుంది. అదే అన్ని అంశాలతో నిండి ఉంటే నిండుగా అద్భుతంగా అనిపిస్తుంది. బీస్ట్ ఒక ఎంప్టీ వెజల్, అందుకే ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. ఇంకా అర్థం కాకపోతే మీరు ట్రైలర్లో చూసిన ఆ ఫైటర్ జెట్ సీన్లో అసలు హీరో నడుపుతున్న జెట్ ఎక్కడి నుంచి వచ్చిందో అటు పాకిస్తాన్ వాళ్లకు గాని ఇటు ఇండియా వాళ్లకు గాని అస్సలు తెలీదు. తెలిసిందల్లా ఒక్క నెల్సన్ గారికే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే విజయ్ గారికి పెద్దగా డైలాగ్స్ లేకపోయినా అల్ట్రా స్టైలిష్ గా ఉన్నారు. స్టంట్స్ ఫెంటాస్టిక్ గా చేశారు. కానీ మొత్తం వృధా. పూజా హెగ్డే గారికి యాజ్ యూజువల్ పరమ డమ్మీ రోల్. అరబిక్ పాట పాడుకుని పక్కన కూర్చుంది పాప. యోగి బాబు కనిపిస్తారే గాని డైలాగ్స్ పెద్దగా లేవు. ఉన్నవి కూడా సిల్లీ జోక్స్. తెగ హైపిచ్చారు గాని సెల్వరాఘవన్ గారి పాత్ర చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది. కానీ బాగున్నదల్లా సెక్యూరిటీ కంపెనీ మేనేజర్ గా విటీవీ గణేష్ గారు పోషించిన పాత్ర. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బాటమ్ లైన్ ఏంటంటే, అనిరుద్ధ్ గారి బ్లాక్ బస్టర్ పాట, బీజిఎం మరియు యాక్షన్ కొరియోగ్రఫీ తప్ప సినిమాలో ఏ ఒక్క అంశం బాలేదు. ఇక రేపు రాబోయే కేజీఎఫ్ 2 ముందు బీస్ట్ జుజుబీ అవడం ఖాయం. అందుకే ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 4/10 స్టార్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడూ మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు. శుభదినం.